ఉత్తరాంధ్ర చూస్తే ఉత్తరాంధ్రలో రాజధాని పెడతాను, కార్యనిర్వాహక కార్యాలయం అక్కడే పెడతాను, నేను కూడా అక్కడే ఉంటానని చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రమంతా ఒకే నిర్ణయంతో ఉండాలని చెప్పి భావించి మరింత చక్కటి విజయాన్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప విజయం. దాదాపు 38,000 ఓట్ల మెజారిటీతో అక్కడ చిరంజీవిరావు గారు గెలవడం అనేది నిజంగా అది ఒక తెలుగువాడిగా ఒక ఆంధ్రుడిగా గర్వపడతా ఉన్నా. అట్లాగే రాయలసీమ ప్రాంతంలో కూడా కర్నూలుని రాజధాని చేస్తాం, ప్రజల్ని మోసం చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తే మోసానికి జవాబు ఎలా ఉంటుందనే దానికి రాయలసీమ ప్రజలు కూడా సమాధానం చెప్పారు. మరి తూర్పు రాయలసీమలో శ్రీకాంత్ దాదాపు 37,000 మెజార్టీతో గెలుచుకోవడం అనేది చిత్తూరు అటు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలు నిజంగా ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉంటుందా అని చెప్పి మాకు భయం కలిగింది. ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా చూసాం, డబ్బులు విచ్చలవిడిగా ఎదజల్లారు, సంతలో పశువులు కొన్నట్టుగా ఓటర్లు కొనాలని ప్రయత్నం చేశారు. చూసాం 5th క్లాస్ 10th క్లాస్ చదివినటువంటి వాళ్ళకు కూడా ఓట్లు రాయిపించారు, దొంగ ఓట్లు రాయిపించారు, అధికారుల్ని భయపెట్టి వాళ్ళతో సర్టిఫికెట్లు ఇప్పించారు. అట్లాగే పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకున్నారు, అధికారులను ఉపయోగించుకున్నారు. ఇన్ని చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మరొకసారి గెలిచిందని చెప్పి ఇవాళ మేము తెలియజేస్తా ఉన్నాం. వ్యవస్థల్ని, ధర్మాన్ని, నీతి తప్పిన వాళ్ళకి తగిన బుద్ధి భగవంతుడు చెప్తాడు, స్క్రిప్ట్ అన్నాడు. ఇవాళ దేవుడు స్క్రిప్ట్ ఇచ్చాడు. ఈ దేవుడి స్క్రిప్ట్లో ఇది ప్రారంభం మాత్రమే, ఇది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ముఖ్యమంత్రే కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాం, రాబోయే 2-3 నెలల్లో కనీసం మీరు రోడ్డు మీదకి వచ్చి కాలు పెట్టే పరిస్థితి కూడా ఉండదు ఈ రాష్ట్రంలో.